హాయ్ హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మల్బెరీ తోటలో వచ్చేటువంటి ఇంపార్టెంట్ మరియు మేజర్ పెస్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెస్ట్ల గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క క్రాప్లో బేహరేరి క్యాటర్పిల్లర్ అనేది అత్యధికంగా ఎఫెక్ట్ చేసే అవకాశాలను కనిపించడం జరుగుతున్నాయి. దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. ఇది లిప్డాప్టర్ ఆర్డర్కి సంబంధించినది. దీనికి సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే స్పెలోజోమే అబ్లిక్ అని చెప్పుకుంటాం. ఇక బేహరేరి క్యాటర్పిల్లర్ అనేది పాలిప్యాక్స్ పెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. పాలిప్యాక్స్ పెస్ట్ అంటే ఏ పెస్ట్ అయితే రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పంటలు మనం డామేజ్ చేయడం జరుగుతుందో లేదంటే హానికరం కలిగించడం జరుగుతుందో అటువంటి పెస్ట్ మన పాలిప్యాక్స్ పెస్ట్ కింద చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క పాలిప్యాక్స్ పెస్ట్ అనేది అంటే ముఖ్యంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పంటలని పాడు చేయడం జరుగుతుంది. అందువల్ల దాన్ని పాలిప్యాక్స్ పెస్ట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క బేహరేరి క్యాటర్పిల్లర్ యొక్క లైఫ్ స్టేజెస్ మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఈ యొక్క లైఫ్ స్టేజెస్ కానీ చూసుకున్నట్టయితే ఎగ్ స్టేజెస్ మరి క్యాటర్పిల్లర్ స్టేజు, ప్యూపల్ స్టేజు మరి అడల్ట్ స్టేజ్ అనేది మనం ఇక్కడ గమనించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్ స్టేజ్ కానీ మనం చూసుకున్నట్టయితే కొంచెం మనకి ఎల్లో కలర్లో కనిపించడం జరుగుతుంది. లార్వల్ స్టేజెస్ కానీ చూసుకున్నట్టయితే మనకి హెయిర్ లైక్ అపీరెన్స్ అనేది మనకి లార్వల్ ఉపరితలం పైన మనకు కనిపించడం జరుగుతుంది. ఇంకా ప్యూపల్ స్టేజెస్ కానీ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్ మనకి ప్యూపల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఇంకా అడల్ట్స్కి వచ్చేసరికి ఇటుకు రంగులో కనిపించడం జరుగుతుంది. ఇంకా ఫోర్ వింగ్స్ పైన చూసుకుంటే మనకి బ్లాక్ కలర్ స్పాట్స్ అనేవి మనకి అపేర్ అవడం జరుగుతుంది డార్సల్ ప్లేస్లో. ఇటువంటివి మన యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చెప్పవచ్చు. ఈ బేహరేరి క్యాటర్పిల్లర్ యొక్క లారల్ స్టేజెస్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎగ్రిగేరియస్ మేనర్లో ఇవి మనకి పంటను పాడు చేయడానికి అవకాశాలు ఉంటాయి. గ్రూప్గా ఒక ఎక్కువ క్యాటర్పిల్లర్ అని కలిపి హ్యాచ్ అయ్యి మనకి అక్కడ పంటలో ఉండే ఆకులు అయితే ఏవైతే ఉన్నాయో ఆకులు ఫుల్గా తినడం జరుగుతుంది. ఇది క్యాటర్పిల్లర్స్ మనం. ఇంకా దీని యొక్క ఎండ్రోన్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకున్నట్టయితే మనకి అక్కడ మీ యొక్క ఐడెంటిఫై చేయొచ్చు. కొంచెం ఇటుకిరుపు రంగులు మనకి యొక్క హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ అనే యొక్క క్యాటర్పిల్లర్ పైన అపీర్ అయి ఉన్నాయి. యంగ్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకుంటే గ్రెగరియాసిస్ ఫామ్లో మనకి ఈ యొక్క మొత్తం ఆకులు అంతా కలిపి తినడం జరుగుతుంది. మరియు సాఫ్ట్ టిష్యూస్ కానీ టెండర్ లీవ్స్ కానీ ఏవైతే ఉన్నాయో యొక్క చిగురు భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తినడం జరుగుతుంది. ఇంకా క్యాటర్పిల్లర్ కానీ పెరిగి పెద్ద అయిన తర్వాత అన్నీ కూడా ఒకే దగ్గర ఉండకంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా దేనికైతే సాలిటరీగా ఉండడం జరుగుతుంది. ఇవి యొక్క క్యాటర్పిల్లర్ అనేది పంటకి అనేది ఎఫెక్ట్ చేసే విధానం అనేది ఇందులో చూడవచ్చు. ఇంకా మేనేజ్మెంట్ కానీ చూసుకుంటే ఇన్సెక్ట్ ఎఫెక్ట్ చేసిన పోర్షన్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని మనం క్లిప్ చేసి మనం వాటిని తగలబెట్టడం మంచిది. అలా చేసినట్టయితే ఆ యొక్క క్యాటర్పిల్లర్స్ యొక్క ఉధృతిని మరియు యొక్క ఎఫెక్ట్ చేసే భాగాలు మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఈ యొక్క మనం ఈ యొక్క ఎగ్ మాస్ ఎక్కడైతే ఉంది, ఈ యొక్క ఎగ్ మాస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ క్యాటర్పిల్లర్ సంబంధించిన గుంపుల సమూహాన్ని మరియు యొక్క గుడ్ల సమూహాన్ని కూడా మనం కలెక్ట్ చేసుకుని డిస్ట్రాయ్ చేసినట్టుగా మనం వీళ్ళంతరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం డైమెథియోటిన్ 2 ml పర్ లీటర్ ఆఫ్ వాటర్లో మనం డిజాల్వ్ చేసుకొని మనం స్ప్రే చేసినట్టయితే కొంతవరకు ఈ యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం కంట్రోల్ చేయొచ్చు. దాని తర్వాత ఈ యొక్క నేలను కూడా మనం డీప్ ప్లోవింగ్ చేసినట్టయితే యొక్క ప్యూపల్ స్టేజెస్ అని సాయిల్లో ఉండేటట్టయితే వీలైనంత వరకు మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైన పద్ధతులు మనం ఉపయోగించుకొని మన క్యాటర్పిల్లర్ని మరియు ఇక బేహరేరి క్యాటర్పిల్లర్ ఏదైతే దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎండ్రోన్ ఇంపార్టెంట్ పెస్ట్ కానీ చూసుకున్నట్టయితే టొబాకో క్యాటర్పిల్లర్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇక టొబాకో క్యాటర్పిల్లర్ అనేది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పెస్ట్ ఏందో చెప్పవచ్చు మన మల్బరీ కల్టివేషన్లో. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ స్పోడాప్టెరా లిటూర్ అని చెప్తాం. దీని యొక్క ఆర్డర్ అని చూసినట్టయితే లిప్డాప్టర్ ఆర్డర్కి సంబంధించింది. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాలిప్యాగస్ పెస్ట్ కానీ మనం చెప్పడం జరుగుతుంది. ఈ పాలిప్యాగస్ పెస్ట్ అంటే ఇటు మనం చూద్దాం. ఏదైనా ఒక పెస్ట్ అనేది రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ పంటలు పాడు చేసినట్టయితే అటువంటి పెస్ట్ మనం ఏమంటాం అంటే పాలిప్యాక్స్ పెస్ట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క పెస్ట్ అనేది మల్బరీ యొక్క తోటల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకి పంటను ఆశించి పాడు చేయడం గట్రా జరగడం జరుగుతుంది. ఇది స్పోడాప్టెరా లిటూరాకు సంబంధించిన లైఫ్ సైకిల్ అనేది. దీన్ని కంప్లీట్ మెటమార్ఫోసిస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ఇన్సెక్ట్ యొక్క లైఫ్ సైకిల్ కానీ చూసుకున్నట్టయితే 4 stages మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఎగ్ స్టేజెస్ మరియు ప్యూపల్ స్టేజ్, నింపల్ లార్వల్ స్టేజెస్, ప్యూపల్ స్టేజెస్ మరి అడల్ట్ స్టేజెస్ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇలా 4 రకాలైన స్టేజెస్ ఉండేటట్టు దాన్ని అటువంటి
రూప విక్రియను మనం ఏంటంటే సంపూర్ణ రూప విక్రియ లేదంటే కంప్లీట్ మెటమార్ఫిసిస్ అని చెప్పి చెప్పుకుంటాం. దీని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చూద్దాం ఒకసారి. దీని యొక్క మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మనం చూసుకున్నట్టయితే అడల్ట్స్లో కానీ చూసుకున్నట్టయితే ముందు జత రెక్కలైన ముదురు గోధుమ రంగు నుండి తెల్లటి చారలను కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా హైండ్ వింగ్స్ లేదంటే వెనక జత రెక్కలు అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వెనక జత రెక్కలు కానీ మనం చూసుకున్నట్టయితే తెల్లగా ఉండి గోధుమ రంగు అంచులు కలిగి ఉండడం జరుగుతుంది. ఇంకా లార్వల్ కానీ చూసుకున్నట్టయితే లార్వ అనేది దట్టంగా నునుపుగా మరియు నల్లగా ఉండి తలపైన వై షేప్లో మనకి వై ఆకారం ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి వై ఆకారంలో మనకి తలకి క్రిందలుగా ఉండడం జరుగుతుంది. పసుపు పచ్చని నిలవ చారులు అనేవి ఉండి పార్శ్వ భాగంలో తెల్లగటి విరిగిన గీతలు వంటి నిర్మాణాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇవి మనకి ఏంటంటే ఈ యొక్క లైఫ్ సంబంధించిన మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ చెప్పవచ్చు స్పోడోప్టెరా లిటరకు సంబంధించి. ఇంకా సిమ్టమ్ ఆఫ్ డ్యామేజ్ చూసినట్టయితే ఈ యొక్క యంగ్ క్యాటర్పిల్లర్ కానీ చూసుకున్నట్టయితే షూట్ టిప్ పర్సన్ ఏదైతుందో షూట్ టిప్ పర్సన్ని మరి ఏంటంటే లేత ఆకుల్ని బాగా విపరీతంగా గ్రెగేస్ ఫామ్లో ఎక్కువగా వచ్చి ఎఫెక్ట్ చేసి మొత్తం షూట్ పర్సన్ అంతా కూడా ఆకులన్నీ కూడా తినడం జరుగుతుంది. మనకి డిఫోలేషన్ ఆఫ్ లీవ్ కూడా జరగడం జరుగుతుంది. ఓన్లీ మనకి వీన్సన్ లైక్ లైఫ్ స్ట్రక్చర్స్ అనమాట, ఓన్లీ వీన్స్ భాగం మాత్రం వచ్చి మిగతా అంతా కూడా తినడం జరుగుతుంది. ఈ లార్వాలను అధిక భాగంలో షూట్ పర్సన్ చివరి భాగం ఏదైతుంది అంటూ టెర్మినల్ పర్సన్ బాగా ఎఫెక్ట్ చేసి తినడం జరుగుతుంది. కాబట్టి మూవ్ భాగం అనేది ఏదైతే ఎండిపోవడం చనిపోవడం అనేది మనకి మొక్కల్లో గమనించవచ్చు. ఇవి కానీ ఒక చూసుకున్నట్టు ఒకవేళ ఒక పొలం నుంచి ఇంకో పొలం కూడా ఇవి ప్రాక్కుంటూ వెళ్ళిపోయే అవకాశాలు కూడా మనం ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. పంటని అనేది నాశనం చేయడం జరుగుతుంది. అందువల్ల మనకి ఏంటంటే మేనేజ్మెంట్లో కానీ చూసుకుంటే కందకాలు తవ్వుకోవడం అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఈ కందకాలు తవ్వుకునేటట్టే వీలైనంత వరకు కూడా ఈ యొక్క పురుగులనేవి లార్వల్ స్టేజ్లో ఉండే పురుగులు అనేది పంటకి ఎఫెక్ట్ చేస్తాయి. కాబట్టి ఆ యొక్క పురుగులన్నీ ఒక ప్రదేశం నుంచి అది ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క నివారణ చర్యలు అది ఒకటి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకా మన డీప్ ప్లోయింగ్ అని మనం చేసుకున్నట్టయితే లోతు దుక్కులను మనం ఫీల్డ్ కానీ మనం చేసుకునేటట్టయితే వీలైనంత వరకు యొక్క స్పోడోప్టెరాకు సంబంధించిన ప్యూపల్ స్టేజెస్ అనేవి బయటికి ఎక్స్పోజ్ అయ్యి అవి మనకు సన్లైట్కి డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, లేదంటే బర్డ్స్ గట్ట తినే అవకాశాలు ఉండడం జరుగుతాయి. కాబట్టి ఇటు యొక్క పాపులేషన్ మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మన కెమికల్ రికమెండేషన్ కానీ చూసుకున్నట్టయితే పారథియన్ అనే ఒక రసాయనాన్ని మనం పిచికారీ చేసినట్టయితే వీలైనంత వరకు కూడా ఈ యొక్క స్పోడోప్టెరా లిటరకు సంబంధించిన ఇన్సెక్ట్స్ మనం వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంకా వీడియోస్ కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్లో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మీరు వాటిని విజిట్ చేయొచ్చు. ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్లు కానీ ఇక్కడ సెట్ రిలేటెడ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ కావాలనుకున్నట్టయితే ఆ లింక్లు మీరు చూసినట్టయితే వీరైనంత వరకు కూడా ఇక ప్రీవియస్ పేపర్లు మోడల్ పేపర్లు కూడా మీరు చూడడానికి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.